హలో అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్స్లో చెప్పండి. ఇదైతే మంగళవారం రోజు ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు వ్లాగ్ అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో నా రొటీన్ ఎలా ఉంటుంది అన్నది అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను చపాతి పిండి జరుపుతున్నాను అండ్ అమ్మ అయితే గుత్తొంకాయ చేస్తుంది అనమాట. ఆల్రెడీ రైస్ అయితే చేసేసింది, ఇంకా గుత్తొంకాయ లాస్ట్ స్టేజ్లో ఉందన్నమాట. ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసేసి దించేస్తే అయిపోతుంది. సో గుత్తొంకాయ, చపాతి, ఇంకా రైస్, తర్వాత ఆమ్లెట్, ఇవైతే మాకు లంచ్ అన్నమాట మంగళవారం రోజు. చపాతి గుత్తొంకాయ కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టము కామెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. అండ్ చపాతి కూడా లైక్ ఆశీర్వాద్ ఆటా వీటితో, ఎర్ర గోధుమలు ఉంటాయి కదా వాటితో చేస్తే కూడా, అంటే కూడా లైక్ నాకు తెల్ల గోధుమ పిండి ఉంటుంది కదా దాంతో చేస్తే బాగా నచ్చుతుంది. అందుకని చెప్పేసి పూరి పిండి ఉంది అమ్మ వాళ్ళ ఇంట్లో, సో ఆ పూరి పిండిని అయితే తడుపుకుంటున్నాను. ఇంకా గుత్తొంకాయ అయితే రెడీ అయిపోయింది. గుత్తొంకాయ కూడా సేమ్ చేపల పులుసు మాదిరి మాటి మాటికి గరిటె అయితే పెట్టి కలపొద్దు, లేదంటే వంకాయ అంతా లైక్ ఇదైపోతుంది అనమాట, చితికిపోతాయి వంకాయలు కూడా ఫిష్ లాగానే. సో అందుకని చెప్పేసి ఇంకా మనం ఫిష్ కర్రీకి ఎలా అయితే గిన్నె పట్టుకొని ఎలా ఎలా కదుపుతామో అలా కదుపుకుంటే సరిపోతుంది. ఇంకా గుత్తొంకాయ రెడీ అయిపోయింది, రైస్ కూడా రెడీ అయిపోయింది కదా. సో ఇక్కడైతే నేను చపాతీలు చేస్తున్నాను అనమాట. ఎంతమందికి తెల్ల చపాతీలు అంటే ఇష్టము కామెంట్స్లో చెప్పండి. ఇంకా సో ఇలానే ఉంటుంది, చిన్న చిన్న పనులు మాత్రమే ఉంటాయి, ఇంకా ఎక్కువ పనులు అయితే ఏమి ఉండవు. షేర్ చేయడానికి కూడా అండ్ నేను చేయడానికి కూడా ఎక్కువ పనులు అయితే ఉండవు, సింపుల్ సింపుల్గానే ఉంటాయి అన్నమాట. ఇంకా దాని తర్వాత అయితే నేను ఈ చపాతీ చేస్తున్నప్పుడు న్యూస్ వస్తుండే, లైక్ న్యూస్లో ఏం చెప్తున్నారంటే మళ్ళీ ట్రైన్ యాక్సిడెంట్ అయింది అని అయితే చూపిస్తున్నారు. సో నాకు అర్థం కాంది ఏంటి అంటే ఇన్ని ట్రైన్ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి అన్న ఆలోచన అయితే ఎక్కువ ఉంది. ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా ట్రైన్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అండ్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. లైక్ బయటకు వెళ్ళాలంటే కూడా భయంగా అనిపిస్తుంది అన్నమాట, బస్సులో వెళ్ళాలన్నా ట్రైన్లో వెళ్ళాలన్నా. ఇంకా రీసెంట్గా అయితే ప్లేన్ కూడా క్రాష్ అయ్యిందని చూపించారు కదా, సో సేఫ్టీ అనేది ఎక్కడా లేదు. సో అందుకని చెప్పేసి ఎవరైనా ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా దేవుణ్ణి అయితే తలుచుకొని వెళ్తూ ఉండాలి మనం. అండ్ మన జాగ్రత్తలో మనం ఉంటే ఇంకా జరిగేదంతా దేవుని మీద భారమే అంతే కదా. సో అలా సో అండ్ ఇంక ఇక్కడైతే చపాతి రెడీ చేసేసాను. చూసారా చపాతి ఎంత బాగా పొంగుతుందో. లైక్ మనం ఒక 10 మినిట్స్ నానబెడితే చాలు, ఇందులో పాలు ఇవన్నీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉప్పు ఇంకా నీళ్లు వేసేసుకొని కలిపేసుకొని పెట్టుకుంటే చాలు. చపాతీలు అనేవి చాలా మెత్తగా కూడా ఉంటాయి అండ్ ఇలా పొంగుతాయి కూడా. నాకైతే చపాతి ఇంకా లైక్ ఆలు వంకాయ లేదు అంటే గుత్తొంకాయ ఇలాంటివి అయితే చాలా నచ్చుతాయి. జొన్న రొట్టెలు కూడా బాగుంటాయి దాని కాంబినేషన్లో. ఇంకా లైక్ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. లైక్ మాటలు కూడా ఎక్కువగా లైక్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే ఏం చెప్పాలి అన్న ఆలోచన అయితే వస్తూ ఉంటుంది. అంటే మనం ఇక్కడ చేసే పనులే కదా చెప్పాల్సింది. ఇంకెక్కువ మనం మాట్లాడినా కూడా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు కదా. సో అది ఇంకా నదీం అయితే లోపలికి వచ్చానమాట, లంచ్ రెడీ అయిందా లేదా అని చెప్పేసి. ఆల్రెడీ టైం అయితే 1:30 అలా అవుతుంది అనమాట. ఇంకా ఇక్కడైతే నేను ఆమ్లెట్ కూడా వేసేసాను. ఇంకా నదీంకి అయితే ప్లేట్ సెట్ చేసేసి ఇస్తున్నాను అనమాట. లైక్ ఇక్కడ చూడండి, నేనైతే వంకాయ, రైస్, ఆమ్లెట్, ఇంకా అంతే చపాతి ఇవే చేసామన్నమాట లంచ్కి వచ్చేసి. ఇంకా గుత్తొంకాయకి కాంబినేషన్గా రసం అలా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. సారీ రసం కూడా చేసింది. సో రసము, రైస్, గుత్తొంకాయ, ఇంకా చపాతి అన్నమాట. దాని తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే పచ్చిపెసర్లు ఉంటాయి కదా, సో ఆ పచ్చిపెసర్లు అయితే నానబెట్టి పెట్టుండే అన్నమాట. ఇంకా అవి అయితే తర్వాత వేస్తుంది. ఇంతకుముందు ఈవినింగ్ స్నాక్స్ అంటే మా అమ్మ ఎక్కువగా ఇవే చేసేది, లైక్ హెల్త్ కూడా మంచిది అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా కదా అందుకని చెప్పేసి. సో పెసర్లు అయితే ఫస్ట్ కొంచెం ఉప్పేసి ఉడికేసుకోవాలన్నమాట. ఇలా ఉడికేసుకొని ఉడబోసి పెట్టుకుంది. ఇంకా దాని తర్వాత ఇలా కడాయి పెట్టేసి నూనె, ఆవాలు, జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవనేది వేసేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేయాలి. దాని తర్వాత మనం పెసర్లలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసి ఉంటాం కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి.
ఇంకా పసుపు, పసుపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో పసుపు ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసి కొత్తిమీర, కొత్తిమీర ఉంటే మాత్రం వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. అస్సలు చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా, లైక్ ఈవినింగ్ టైమ్స్ చిప్స్ ఇలాంటివి తినే కంటే కూడా ఇలా మనం పెసర్లు కానీ లేదంటే అలసందలు కానీ లేదంటే బఠానీ, పచ్చి బఠానీ ఇవన్నీ ఉడకేసుకొని ఇలా ఆనియన్ ఇవన్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా మా ఈవినింగ్ స్నాక్స్ అయితే పచ్చి పెసర్లు, ఇంకా దాని తర్వాత టీ. 5 కంతా టీ అదైతే తాగేస్తాం అన్నమాట. ఇంకా దాని తర్వాత తమ్ముడు ఇంటి సారీ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అయితే పానీపూరి కూడా తీసుకొని వచ్చాడు. సో పానీపూరి హైదరాబాద్లో అయితే నాకు చాలా నచ్చుతుంది. పూణేలో ఉన్నప్పుడు చాలా మిస్ అయ్యే దాన్ని, లైక్ పానీపూరి అక్కడ అస్సలు నాకు నచ్చదు అనమాట. హైదరాబాద్కి వచ్చినప్పుడు ప్రతిసారి తినేదాన్ని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు. కానీ ఎప్పుడైతే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యానో అప్పటి నుంచి ఇదైతే నేను తినడము 3rd time అనుకుంటా. అంతే అంటే మనం ఎక్కడైనా ఉంటే దాని విలువ అనేది ఎక్కువ తెలియదు కదా, దూరంగా ఉన్నప్పుడే విలువ అనేది తెలుస్తుంది. సో అలా టేస్ట్ అయితే హైదరాబాద్లో పానీపూరి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ నేను అందరికీ స్టఫ్ చేసి ఇస్తున్నాను అనమాట. ఇక్కడ పానీపూరిలోకి కాంబినేషన్గా అయితే ఆలు కాదు, బఠానీ కుర్మా, ఇంకా ఆనియన్స్, ఇంకా పానీ అయితే ఇస్తారు కదా, అదే పూణే సైడ్ అయితే ఆలు స్టఫింగ్ ఇస్తారనమాట. ఆలు స్టఫింగ్తో నాకైతే అసలు నచ్చదు, కొంచెం మిర్చి పౌడర్ స్మెల్ వచ్చినట్టు ఉంటుంది. ఇంకా బఠానీ అయితేనే బాగా ఉంటుంది అది. ఇంకా 2 ప్లేట్స్ అయితే తెచ్చానమాట. ఈ మధ్య పానీపూరి క్వాంటిటీ అయితే చాలా తగ్గించేశారు, 20 రూపీస్కి 4, 5, 6 అలా ఇస్తున్నారు. ఇంతకుముందు అయితే 10 రూపీస్కే ఇచ్చేవాళ్ళనమాట. ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. ఇలా మధ్యలో బఠానీ స్టఫింగ్ ఇంకా ఆనియన్స్ తర్వాత ఈ పానీ వేసుకొని తింటే టేస్ట్ అయితే అస్సలు అంటే అసలు చాలా బాగుంది. ఇక్కడ ఇంటి దగ్గరే అన్నమాట ఇది కూడా. ఇంకా నైట్ అయితే డిన్నర్తో ఏం చేసేస్తాం.